శ్రీ గురుభ్యం భోన్నమ ఈ రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో ధనుసు రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మొత్తం మీద గ్రహముల యొక్క సంచార సంచారకాలాన్ని పరిశీలించగా ఈ రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేనైతే ప్రత్యేకించి మరీ మరీ తెలియజేస్తాను ఎందువల్ల అంటే సుమారుగా గ్రహముల యొక్క సంచార కాలం మీకు అనుకూలంగా ఉంది అని చెప్పడానికైతే లేదు మీ మీద శత్రుత్వాలు పెరిగిపోయే అవకాశం కనబడుతోంది మీరు తహతహలాడుతూ ఉంటారు నాకు అది కావాలి నాకు ఇది కావాలి నేను అలా ఉండాలి నేను ఇలా ఉండాలని చెప్పేసాన్ని మీరు అనేక రకాలుగా శత విధాల ప్రయత్నం చేస్తుంటారు మీరు ఎన్నో రకాల అభివృద్ధి సాధించాలి విజయాన్ని సాధించాలి అని చెప్పేసాన్ని కానీ గ్రామాల యొక్క సంచారకాలం గోచారం ప్రకారంగా అంత అనుకూలంగా లేని కారణం చేత చాలా జాగ్రత్త అయితే తీసుకోవాల్సిందిగా నేనైతే ప్రత్యేకించి మరీ మరీ తెలియజేస్తాను అందులోకి మీకు ఏదో వెతకబోయింది కాలుకు అడ్డుపడినట్లుగా అదృష్టం కాదు అంటే మీకు ఏలినర్శని మరలా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు పూర్తిగా మీకు ఏలినర్శని తొలగిపోలేదు శని మీకు కుంభరాశులకి ప్రవేశించాడు అది మరలా మీకు తిరిగి మకర రాశిలోకి ద్వితీయ క్షేత్రంలోకి ఏలినరసని రూపంలో ప్రవేశం చేసి ఎంతో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేయబోతున్నాడు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ధనుసు రాశికి వాళ్ళు అలాగే ఆరోగ్యపరంగా కూడా స్థానంలో రవి సంచారం అష్టమంలో బుధుని యొక్క సంచారం అష్టమంలో శుక్రుడు కూడా సంచారం చేయబోతున్నాడు ఈ రవి బుద్ధ శుక్రగ్రహాల యొక్క అష్టమస్థాన సంచారంలో కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలను చెప్పుకోవచ్చు భాగ్యాధిపతిగా ఉండేటువంటి రవి అష్టమంలో సంచారం చేస్తున్నాడు పదిహేడో తారీఖు దాటిన తర్వాత అలాగే మీకు సప్తమ కేంద్రాధిపతిగా ఉండేటువంటి ఈ యొక్క బుధుడు కూడా అష్టమంలో సంచారం చేయబోతున్నాడు అలాగే మీకు షష్టాధిపతి అనే రవి శుక్రుడు సప్తమ కేంద్ర స్థానంలో మిథున రాశిలో సంచారం చేయబోతున్నాడు అంటే అష్టమ రవి యొక్క సంచారం ఎప్పుడైతే మీకు జరగబోతోందో పదిహేడో తారీఖు దాటిన తర్వాత ఇక్కడ మీకు ఏలినాడు సని అష్టమంలో ఈ యొక్క రవి యొక్క సంచారం భాగ్యాధిపతి ఆరోగ్యం పట్ల ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితులు ఆరోగ్యం కోసం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అలాగే మనకి వర్షాకాలం ప్రారంభంలోనే చాలామందికి వైరల్ డిసీజన్ వస్తూ ఉంటాయి మీరు కూడా ఏదో రకంగా ఏదో రకమైన సమస్యతో ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది కాకపోతే ఈ విషయంలో ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే ఉండదు కానీ జాగ్రత్త మాత్రం చాలా అవసరం ఎందుకులాంటి కొంతమందికి సెన్సిటివ్ బాడీ ఉంటుంది వాళ్ళు తొందరగా రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్న కావడం చేత వాళ్ళ బాడీ తొందరగా దేనికైనా రియాక్ట్ అయిపోతుంది అంటే మీకు ఏదైనా ఓ చిన్న డిసీజ్ వచ్చిందంటే అది పెరిగే అవకాశం కనపడుతూ ఉంటుంది కాబట్టి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సొంత ప్రయోగాలతోటి సొంత మందులు వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు చిన్న సమస్య ఏదైనా వచ్చినా సరే చిన్న హెడేక్ లాగా ఏదైనా ప్రారంభమైన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇది చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క ధనుసు రాశి వారు ఎందువల్ల అంటే ధనుసు రాశి వారికి గ్రహములకి సంచారకాలం అంత బాగా ఉంది అని చెప్పడానికి అయితే ఏం లేదు ఇక్కడ మీకు ద్వితీయంలో ఈ శని ఏల నరసిన రూపంలో సంచారం చేస్తున్నాడు అలాగే మరలా మీకు చతుర్థంలో గురుడు స్వక్షేత్రాధిపతి స్వక్షేత్రం సంచారం చేసిన ఇది కొంచెం బెటర్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు అయినా అర్ధాష్టమ గు గుడిగా కూడా చెప్పుకుంటూ ఉంటాం అయినప్పటికీ స్వక్షేత్రాధిపతి కాబట్టి కుటుంబ వాతావరణం కాస్త ఆహ్లాదంగా సంతోషంగా ఆనందంగా ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది అలాగే పంచమకోణాధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రంలో సంచారం చేయటం ఈ కుజుని యొక్క స్వక్షేత్ర సంచార స్థితి కూడా అంటే మీకు అనవసరంగా కొన్ని సమస్యలు నిచ్చిపెడుతూ ఉంటుంది రాహుతో ఉన్న కారణం చేత నీలాప వచ్చే అవకాశం కనబడుతోంది చేయని తప్పులకు కూడా మీరు ఏదో చేస్తున్నారు అనేటువంటి ఎదురువాళ్ళు మీ మీద అపోహపడే అవకాశం కనబడుతోంది కొంతమంది అర్థం కూడా చేసుకుని మిమ్మల్ని మీ పొరపాటు ఏముండదు మీరు అన్ని బాగా అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు మిమ్మల్ని ఎటువంటి పొరపాటు ఎక్కడ జరగట్లేదు అని అర్థం చేసుకుని మిమ్మల్ని ప్రశంసించే అవకాశం కూడా లేకపోలేదు అలాగే ఆరో ఇంట్లో షష్టాధిపతి షష్టమక్షేత్రంలో ఈ యొక్క శుక్రుని యొక్క సంచారం తర్వాత సప్తమ కేంద్రంలోకి రావటం మీకు కేతువు మాత్రం లాభస్థానం సంచారం చేస్తున్నాడు దీనివల్ల జ్ఞానవృద్ధి కలుగుతుంది ఎందువల్ల అంటే ఏ పని చేద్దామన్నా ఏదో రకమైన ఆలోచన కలుగుతుంది మీకు పూర్వపరాలు చర్చించే అవకాశం కలుగుతుంది ఏదైనా పూర్వకాలం మీరు బాగా కష్టపడి కనుక ఉంటే ఇప్పుడు మళ్ళీ కొన్ని కష్టాలు వచ్చేలా ఉన్నాయి మనకి ఎదుర్కొందాం పర్వాలేదు ధైర్యంగా ఉండొచ్చు అనేటువంటి మెంటల్గా కొంచెం స్టేబుల్గా ఉండే అవకాశం కనపడుతుంది ఇది చాలా ఆనందించదగ్గ విషయం ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏలినాడ శని తిరిగి ప్రారంభమైన కారణం చేత మీకు ఆ భాగ్యాధిపతి అయినటువంటి రవిని సప్తమ కేంద్ర స్థానంలో కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో సంచారం చేసేటువంటి రవి బుధుల్ని శని యొక్క దృష్టి కూడా సోకుతున్న కారణం చేత ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి కాకపోతే రాజకీయ పరంగా ఉండేటువంటి వాళ్ళకి కొద్దిగా మేలైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కనబడుతుంది చదువుకునే విద్యార్థులకి భవిష్యత్తు మొత్తం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు గురుడు స్వక్షేత్రంలో ఉండి మీ విద్యకు ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తుంటాడు ఉన్నతమైన జీవితం కలిగించే అవకాశం కనబడుతోంది అలాగే ఇంకా ముఖ్య విషయం ఏమి చూసుకుంటే కనుక ఈ యొక్క ధనుసు రాశి వారు నూతనంగా ఏదైనా నిర్మాణాలు చేపడితే అది బాగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయి ప్రజాదరణ కూడా పొందుతాయి కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది మీకు ఏదైనా మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండే ప్రయత్నం చేస్తారు సుఖ సంతోషాలతో ఉంటారు కూడా అటువంటి అద్భుతాన్ని సాధించే అవకాశం కనపడుతోంది ఇంకా చూసుకుంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి చతుర్థ కేంద్ర స్థానంలో గురుడు స్వక్షేత్రాధిపతి సంచారం చేస్తున్న కారణం చేత ఇక్కడ మీకు యోగవంతుడా యోగవంతుడు కాదా అనే ప్రశ్న పక్కన పెడితే కనుక తన సొంత ఇంట్లో తాను ఉన్న కారణం చేత మంచి బలమైన అభివృద్ధిని చూపిస్తూ ఉంటాడు అంటే మీరు ఏదో చిన్నగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నారనుకోండి మంచి ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకునేలా చేస్తుంటాడు అంటే అక్కడ మీకు కాంప్రమైజ్ లేని జీవితాన్ని ఇస్తాడు అలాగే విద్యార్థులు కూడా ఏదో తర్వాత ఎగ్జామ్స్ రాద్దాం ఏదో రాశాయాలి అనుకుంటే కనుక ఏదో రాసామని అనుకున్న దానికన్నా కూడా మంచి మార్కులు వచ్చి మెరిట్ స్టూడెంట్లా మీకు వచ్చేలా చేస్తుంటాడు అంటే మీరు ఊహించుకున్న దానికన్నా కూడా డబల్ పవర్ వచ్చే అవకాశం కనబడుతుంది ఈ గురుదయాబ్ద ఫలం బాగా ఉన్న కారణం చేత ఇక్కడ వెళ్ళిన రూపంలో శని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా గురుకుజులు మీకు కీర్తిని గౌరవాన్ని మర్యాదని కుటుంబ స్థానంలో గౌరవ మర్యాదల్ని అలాగే ఎడ్యుకేషన్ రంగంలో అభివృద్ధిని ఇవన్నీ కూడా సూచించేస్తూ చెప్పుకోవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇంకా మరీ మరీ తెలియజేస్తాను ఇంకా వృత్తి వ్యాపారాలు ఏదైనా సొంత వృత్తులు చేసుకునే వాళ్ళు బిజినెస్లు చేసే వాళ్ళకి వ్యాపారం కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది వ్యాపారం ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాలు ఎవరైతే ఉన్నారో అంటే స్త్రీలకు సంబంధించిన వస్తువులు ఆభరణాలు దుస్తులు ఇవన్నీ తయారు చేసి అమ్మేవాళ్ళు డైమండ్ మర్చెంట్సే కానీ ఇంకా అనేక రకాల స్త్రీ ఆభరణాలు అలంకరణ వస్తువులు అమ్మేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగా రాణించే అవకాశం కనబడుతోంది అలాగే వాటి అందు పని కూడా ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతుంది మీకు పబ్లిక్ నుంచి రెస్ట్ అనేది బాగా ఉండే అవకాశం కనబడుతుంది మీకు చాలా బిజీగా ఉంటారు ఎప్పుడు దానికన్నా డబుల్ ఆదాయం వచ్చే అవకాశం ఈ యొక్క వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇంకా నీళ్లకు సంబంధించిన వ్యాపారాలు అంటే చేపల చెరువులే కానీ రొయ్య చెరువులే కానీ వాటికి సంబంధించిన మేతలే కావచ్చు ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ఇంకా చూసుకుంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క జూలై మాసంలో అనేక రకాల వ్యాపారాలు కలిసి రావటమే కాకుండా స్పోర్ట్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే మీకు ఆటలు స్పోర్ట్స్ రంగంలో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకు కూడా కలిసి వచ్చే అవకాశం సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళకి కలిసి వచ్చే అవకాశం రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది ఇలాగ ఏ రంగం వాళ్ళకైనా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఏ రంగం వారి జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం చాలా గుర్తుంచుకోదగ్గ విషయం ఇటువంటి సందర్భాల్లో మీ పర్సనల్ హారాస్కోప్ కూడా ఎనాలసిస్ చేయించుకోండి ఎందువల్ల అంటే వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది గోచారం ప్రకారంగా ఎన్ని రకాల భోగభాగ్యాలు స్థితిగతులు కలగబోతున్నాయి అనుకున్నా ఎన్ని రకాల ఆరోగ్యాలు ఎన్ని రకాల యోగ్యతలు కలగబోతున్నాయని చెప్పుకుంటూ ఉన్నా వ్యక్తిగత యాతకం ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ప్రభావం గోచారం ట్వంటీ పర్సెంటే ఉంటుంది గోచారం ప్రకారంగా కొంతమందికి చాలా కష్టాలు పడుతున్న చెప్తూ ఉంటాం కానీ వ్యక్తిగత యాతకంలో వాళ్ళకి గ్రహములకు సంచారకాలం అనుకూలంగా ఉంటూ వాళ్ళకి ఎటువంటి కష్టాలు తెలియకుండా కష్టం అనేటువంటిది వాళ్ళకి లేకుండా చేస్తూ ఉన్నతమైన జీవితం కలిగేలా కూడా చేస్తూ ఉంటాయి ఇది గోచారంలో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఉన్నతమైన భవిష్యత్తు కోరుకుంటే కనుక గోచారం ప్రకారంగా ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకంలో ఆ సమస్యలు ఉన్నాయా లేవా అనే కూడా చేయించుకోవటం వల్ల మంచి భవిష్యత్తు ముందే అవకాశం కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మీలో ఎవరైనా సరే మీ పర్సనల్ హారోస్కోప్ నా ద్వారా అనాలసిస్ చేయించుకునే ఉద్దేశం కనుక ఉంటే ఈ పక్కనే కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ డేటా ఆఫ్ తెలియజేసి జాతక పరిశీలన దాన్ని రుసుము కూడా చేసి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలకి పరిహారాలు తెలియజేస్తే అవి కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రేక్షకులకి మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ ప్రతి ఒక వీడియో మీకు వెళ్ళడం ఇటీవర్ చేయబడుతుంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సేర్చే అవసరం అవసరం లేకుండా మరి సదుకొచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం